జగన్మోహన్ రెడ్డి గారు అనేప్పుడు ఒకటే చెప్తాడు, నేను రాజకీయాల్ని రాజకీయ నాయకుల్ని నమ్ముకోలేదు, నేను నమ్మింది ముగ్గురే ముగ్గురిని, ఒకళ్ళు దేవుడు, రెండు ప్రజలు, మూడు జెండా మోసే కార్యకర్తల్ని మాత్రమే నేను నమ్ముకున్నాను. కొత్తలో చాలా మందికి ఏంట్రా నేను ఎమ్మెల్యేని, మాజీ ఎమ్మెల్యేని, మున్సిపల్ చైర్మన్ని, ఎంపీని, మాజీ ఎమ్మెల్యేని, మమ్మల్ని వదిలేసి జనాన్ని నమ్ముకున్నానంటాడు, దేవుణ్ణి నమ్ముకున్నానంటాడు, ఆఖరికి బుట్ట బుట్టోళ్ళు జెండా మోసే కార్యకర్తను నమ్ముకుంటాడు ఏంటి అని చాలా మంది అలా ఉండడానికి బాధేసేది. కానీ రాజకీయాల్ని మారుస్తూ, రాష్ట్ర రాజకీయాల్ని మారుస్తూ, దేశంలోనే ఎక్కడా లేని విధంగా కార్యకర్తకి విలువిచ్చినోడు ఎవడన్నారు అన్నారంటే 100కి 100% అది జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇద్దరు మాట్లాడుతున్నారు, ఇది ఎక్కడా మనం చూడలేదండి, ఎమ్మెల్యేలకు ట్రాన్స్ఫర్లు అంట అని చెప్పని. ఎందుకు ఎమ్మెల్యేలకు ట్రాన్స్ఫర్లు? ప్రజల గుండెల్లో, కార్యకర్తల గుండెల్లో, ఇద్దరు గుండెల్లో, 5 ఏళ్లలో ఎవరికి స్థానం లేకపోయినా కూడా కార్యకర్తలు మాకు వద్దు, జగనన్న మా ఎమ్మెల్యేని మార్చు అంటే అందరినీ కూడా మార్చుకుంటూ వచ్చాడా లేదా ఒక్కసారి మీరందరూ కూడా గుండెల మీద చేసి చెప్పండి. మరి మాకు కార్యకర్తలకు విలువిచ్చినట్ట కాదా? కానీ ఇవాళ మనం చూస్తున్నాం, చంద్రబాబు నాయుడు కొడుకు కలిసి, డబ్బుంటేనే టిక్కెట్లు, డబ్బు ఉందా ఎన్నాళ్ళ నుంచి జెండా మోస్తున్నావు కాదు, తెలుగుదేశం జెండా కూడా మోస్తున్న వాళ్ళు ఉన్నారు ఎన్నో సంవత్సరాల నుంచి, జెండా మోస్తున్నావా లెక్క కాదు, నీ దగ్గర ఎంత సంచిలో డబ్బు ఉంది, డబ్బు ఉన్నోడికి మాత్రమే చంద్రబాబు దగ్గర విలువ దొరుకుతుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు గడచిన 5 సంవత్సరాల్లో 2,55,000 కోట్ల రూపాయల్ని నయా పైసా లంచం లేకుండా సరాసరి సామాన్యుల అకౌంట్లోకి డబ్బులు పంపిస్తే, ఒక 4 సంవత్సరాల క్రితం వరకు చంద్రబాబు నాయుడు కానీ, తెలుగుదేశంలో ఉన్నటువంటి చాలామంది డబ్బున్నోళ్ళు కానీ మాట్లాడుతూ వస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి పేద మధ్యతరగతి వర్గాలకి పప్పు బెల్లాలు పంచినట్టుగా డబ్బులు పంచిపెడుతున్నాడు, ఇదా ప్రభుత్వం అంటే, డబ్బులు పంచిపెట్టమా పేదవాళ్ళకి ప్రభుత్వం అంటే అభివృద్ధి కావాలని మాట్లాడుతూ వచ్చారు. ఓట్లు వచ్చేప్పటికీ ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే దత్తపుత్రుడు కలిసి ఏం మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా మేము ఎక్కువగా డబ్బులు మీకు పంపిస్తాం, ఆర్టీసీ చెయ్యాబితే చాలు, బస్సు ఎక్కి మీరు డబ్బులు ఇవ్వక్కర్లేదు, ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. అంటే 5 ఏళ్లలో 2,55,000 కోట్ల రూపాయలు నేరుగా ప్రజలకు పంపిస్తే, ఆ పంపిస్తున్నప్పుడు రాష్ట్రం దివాళా తీస్తుందన్న వాళ్ళు ఇవాళ చంద్రబాబు నాయుడు ఇచ్చేటువంటి 6 హామీలు ఇంటింటికి పాంప్లెట్ ఇస్తున్నారు, మీ ఇంటికి కూడా వచ్చి ఉంటుంది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక పాంప్లెట్ తీసుకొచ్చి 6 షూరిటీలు అని మాట్లాడుతున్నారు. 6 షూరిటీలు విలువ సుమారుగా 5 ఏళ్లలో వాళ్ళు ఖర్చు పెట్టాల్సినటువంటి డబ్బులు 10,00,000 కోట్ల రూపాయలు, అంటే 2,55,000 కోట్లకే ఈ రకమైన పరిస్థితి వస్తే వీళ్ళు ఇచ్చే హామీలు నిజంగా అమలవుతాయా? 5 ఏళ్ల క్రితం కూడా మోడీ ఫోటో, చంద్రబాబు ఫోటో, పవన్ కళ్యాణ్ ఫోటో వేసి కూడా మనకు ఒక హామీ పత్రాన్ని ఇంటింటికి ఇచ్చారు, 2018-19 మధ్యలో 19 ఎలక్షన్లకు ముందు ఏ హామీ అయినా ఒక్కటన్నా 14లో ఇచ్చింది అమలు చేశారా? 2014 ఇచ్చినటువంటి హామీలు, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా ఉన్నారు. ఇన్నాక భరత్రామ్ గారు చెప్పారు, బాబు వస్తే జాబ్ వస్తుంది అని చెప్పి చెప్పారు, ప్రతి ఇంటికి
ఒక జాబ్ ఇస్తామని చెప్పి చెప్పారు. ఓట్లేసాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా. చివరికి అధికారం వచ్చిన తర్వాత ఎవడికొచ్చిందయ్యా జాబు? ఇంటింటికి ఒక జాబ్ వచ్చిందా అంటే కేవలం చంద్రబాబు నాయుడు ఇంట్లో మాత్రమే ఒక జాబ్ వచ్చింది. అది చంద్రబాబు నాయుడు కొడుక్కి దొడ్డిదారిన ఎమ్మెల్సీ చేసి అర్హత లేకుండా ఎమ్మెల్యేగా ఓట్లు వేయకుండా ఇచ్చినటువంటి ఉద్యోగం పొందినటువంటి ఉద్యోగం కుటుంబం ఉందంటే చంద్రబాబు నాయుడు కుటుంబం. చంద్రబాబు నాయుడు కొడుకు ఉద్యోగం జాబ్ వచ్చింది కానీ ఈ రాష్ట్రంలో ఏ నిరుద్యోగికి కూడా జాబ్ రాలేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు, అమ్మ ఒడి డబ్బులు వేసేస్తున్నారు ఊరికే అని చెప్పని. అమ్మ ఒడి అంటే జగన్మోహన్ రెడ్డి గారు వేసేటువంటి ప్రతి పథకంలో కూడా ఒక ఆశయం ఉంటుంది, ఒక సంకల్పం ఉంటుంది దాని వెనకాల. పాదయాత్రలో నడుస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారితో పాటు చేతిలో చేయి కలిపి నడుస్తూ, అన్నా నా తండ్రి తాగుబోతన్నా, నా తండ్రి బాధ్యత లేనోడన్నా, అందుకని చెప్పి నా తమ్ముళ్ళు చెల్లెళ్ళు బడికెళ్లకుండా పనికెళ్తున్నారన్నా, అన్నా నా భర్త అంకికి రాడన్నా, నా కుటుంబం ఇబ్బందులు పాలైపోతుందన్నా, ఇల్లు గడవడానికి ఇబ్బంది పడి నేను పనికెళ్తూ గతి లేక మనసు చంపుకుని బాధలు తట్టుకోలేక బడికెళ్లాల్సినటువంటి పిల్లల్ని నాతో పాటు పనికి తీసుకెళ్తున్నానన్నా, నువ్వు రా అన్నా, నువ్వు వస్తావు ఈ బాధలు గట్టెక్కించన్నా అని చెప్పి చెప్పిన మీదటే ఆ బాధలన్నీ కూడా చెవులారా విని మనసుకెక్కించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గుండెలతో ఆలోచించి అమ్మ ఒడి పథకం, బడిలో ఉండాల్సిన పిల్లలు పనిలో ఉండకూడదు, పని మాన్పించాలంటే ఆ ఆర్థిక బాధలను అధిగమించడానికి తల్లికి అమ్మ ఒడి అనేటువంటి 15,000 రూపాయలు సంవత్సరం ఇవ్వాలనేటువంటి ఒక గొప్ప లక్ష్యం సంకల్పమే ఇవాళ అమ్మ ఒడి పథకం. జగన్ నమ్ముతాడు ఒకే ఒకటి, ముఖ్యమంత్రులు మారుతూ ఉంటారు, ప్రభుత్వాలు మారుతుంటాయి, జనం ఓటేసినప్పుడల్లా ఎన్టీ రామారావు వెళ్ళిపోయి ఒక మరి చెన్నారెడ్డి వచ్చాడు, లేదా ఒక విజయభాస్కర్ రెడ్డి వెళ్ళిపోయి మళ్ళీ ఎన్టీ రామారావు వచ్చాడు, ఎన్టీ రామారావుని కూలదోసి చంద్రబాబు వచ్చాడు, చంద్రబాబును పడిపోయి జనం పడగొడితే రాజశేఖర రెడ్డి గారు వచ్చాడు, రాజశేఖర రెడ్డి గారు మరణిస్తే రోసయ్య వచ్చాడు, కిరణ్ కుమార్ రెడ్డి వచ్చాడు, మళ్ళీ చంద్రబాబు వచ్చాడు, మళ్ళీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు. ఎంతమంది ముఖ్యమంత్రులు మారుతున్నా ఈ రాష్ట్రంలోని పేదవాడి కుటుంబం పేదరికంలో ఉంటుంది తప్పితే దానిలో మార్పు అనేది ఎప్పటికీ రాదు. కేవలం పేదవాడి ఇంట్లో పిల్లల ఉన్నత చదువుల ద్వారా మాత్రమే ఆ ఇంట్లో పేదరికం పోతుందని నమ్మిన వాడు జగన్మోహన్ రెడ్డి. అందుకోసమే ఈ పేదరికం పారదోలటం కోసమే ప్రభుత్వ బడుల మీద, పేదవాళ్ల పిల్లలు చదివేటువంటి ప్రభుత్వ బడుల మీద 16,000 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టి ఇవాళ పేదవాళ్ళ పిల్లలకి, డబ్బున్న వాళ్ళ పిల్లలతో పోటీగా చదువు నేర్పించేదానికి ఇవాళ ఎంత కష్టపడి పనిచేస్తున్నాడు, ఇదొక్కసారి మనం ఆలోచించాల్సిన పరిస్థితి. ఇవాళ పేదవాడి మీద పెట్టేటువంటి ఈ పెట్టుబడి అభివృద్ధి కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరైతే అభివృద్ధి లేదు, పంపిణీ ఉంది, డబ్బులు పంచుతున్నాడు, సంక్షేమం ఉంది, అభివృద్ధి లేదని, ఇది అభివృద్ధి కాదా అని చెప్పి అడుగుతున్నాను. పేదవాడి పిల్లల కోసం ఖర్చు పెట్టేటువంటి ఈ ప్రతి పైసా పేదవాడి కుటుంబం నుంచి పేదరికాన్ని పాలదోటాకి, ఇది పెట్టుబడి కాదా అని చెప్పని మనం ఇవాళ అడగాల్సిన, ప్రశ్నించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా ఇవాళ ప్రభుత్వ బడులే కాదు ఆసుపత్రులు, ఇవాళ ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు 8,000 కోట్ల రూపాయలు పెట్టి 17 మెడికల్ కాలేజీలు కొత్తగా తీసుకొచ్చాడు. మీ రాజమండ్రిలో కూడా మెడికల్ కాలేజీ ఓపెన్ అయిందా లేదా? మా ఊళ్ళో ఓపెన్ అయింది. అట్లా సుమారుగా 5 మెడికల్ కాలేజీల్లో 550 సీట్లు అంటే 750 సీట్లు ఈ సంవత్సరం మొదలైతే మళ్ళీ వచ్చే సంవత్సరం రేపు జూన్ మాసంలో మరొక 5 కాలేజీలు అంటే ఇట్లా వెరసి రాబోయే రోజుల్లో మనకి సాలీనా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సుమారుగా 2,500 మెడికల్ అంటే స్టూడెంట్స్ కొత్త వాళ్ళు బయటికి రావటం, తద్వారా పేద మధ్యతరగతి వర్గాలకి డాక్టర్ల వైద్యం సౌలభ్యాన్ని అందించేదానికి ఒక యజ్ఞంలాగా చేస్తున్నాడు. ఇవాళ ఏదన్నా తీసుకోండి మీరు, అది ఇది అని కాదు. ఇవాళ ఈ పేదవాడి బ్రతుకులు మారటానికి లేదా పేదరికం పోటానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అవసరమా అక్కర్లేదా? ఎవరి కోసం అవసరం? ఈ రాష్ట్రంలో పేద మధ్యతరగతి వర్గాల్లో పేదరికం పోటానికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మరొక 10 సంవత్సరాలు కనుక ఉంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో పేదరికం
పూర్తిగా తగ్గేదానికి అవకాశం ఉందని చెప్పి చెప్తూ మరొకసారి జెండా మోసే కార్యకర్తలందరినీ మరొకసారి మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ రోజున మీరు కష్టం, మీ కష్టం ఈ 5 సంవత్సరాల్లో ఎంతమంది బతుకులు మారినాయి, ఎంతమంది పిల్లల జీవితాల్లో వెలుగులు వచ్చినాయి అనేది ఇది అంతా కూడా మీ కష్టమే అని చెప్తూ ఇవాళ నా వెనక మాట్లాడాల్సిన వారు కొడాల నాని గారు ఉన్నారు. సమయం ఆసన్నం అవుతుంది, లేట్ అవుతుంది కాబట్టి మరొకసారి మీకు చెప్తూ విద్యావంతుడు డాక్టర్గా ఈ రాజమండ్రి నుంచి అగ్రవర్ణాలకే కాదు చదువుంటే మేం కూడా చట్టసభల్లో గట్టిగా పనిచేయగలమని చెప్పని భరత్ నిరూపిస్తే భరత్కి తీరు వారసుడిగా డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు, అలాగే పార్లమెంట్ సభ్యుడిగా సుమారుగా 2,500 కోట్ల రూపాయల నుంచి మరొక 3,000 కోట్ల రూపాయలు ఈ రాజమండ్రి బాగుచేతకు తీసుకొచ్చాను. ఇవాళ అసెంబ్లీ ఎమ్మెల్యేగా వస్తే మళ్ళీ ఈ రాజమండ్రి పట్టణాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాం కోసం ఇవాళ భరత్ రామ్ గారు ఎమ్మెల్యేగా మీకున్నటువంటి ప్రతి 2 ఓట్లను ఈ రాజమండ్రి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి 2,90,000 పైచీలకు ఉన్నటువంటి ప్రతి ఓటర్కు ఉన్నటువంటి ఓటుని ఒక ఓటు ఎంపీగా గూడూరు శ్రీనివాస్ గారికి ఫ్యాన్ గుర్తుకి, అలాగే మరొక 2వ ఓటు ఎమ్మెల్యేగా ఫ్యాన్ గుర్తు మీద భరత్రామ్ గారికి ఈ 2 ఓట్లను ఫ్యాన్ గుర్తు మీద ముద్రించే బాధ్యతని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అందరూ భుజస్కంధాల మీద తీసుకుని మళ్ళీ 2024 మళ్ళొకసారి రేపు జరిగే ఎన్నికలు